ఆంధ్రప్రదేశ్ అంటే అమ్మకోమ. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆంధ్రప్రదేశ్ అంటే స్వర్ణాంధ్రప్రదేశ్గా మార్చారు. అదే జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత అప్పుల ఆంధ్రప్రదేశ్గా మార్చి ఇవాళ ఈ రాష్ట్రంలో అప్పులు తప్ప ఏమీ లేవు జనాలకు. దాన్ని ముఖ్యమంత్రిగా ఇవాళ చంద్రబాబు నాయుడు గారు వచ్చి ఈ రాష్ట్రానికి సంపద సృష్టించడానికి వచ్చిన దానికి 2 సార్లు ఢిల్లీ వెళ్ళి ఢిల్లీలో ఉన్నటువంటి మంత్రులందరినీ కలిసి ఈ రాష్ట్రానికి కావలసినటువంటి నిధులు చేపట్టడానికి ఆయన ప్రయత్నాలు చేస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి ఏదైనా ప్రయత్నం చేశారా? అక్కడికి వెళ్ళి ప్రధానమంత్రి గారిని కలిసి కాలు పట్టుకొని బాబు నా కేసులు తీసేయండి, నా కేసులు ఆపండి అని చెప్పడం తప్ప ఏ రోజన్నా మంత్రులు కలిశారా? మంత్రుల దగ్గర నుంచి కావలసినటువంటి నిధుల గురించి ఎప్పుడైనా అడిగారా? జగన్మోహన్ రెడ్డి గురించి మీరే మాట్లాడేది పేరున్నానే నువ్వేమంటో చంద్రబాబు గారిని 6 అడుగులు అబద్ధం అంటావా? 6 అడుగుల నిజాయితీ గల నిలువు చంద్రబాబు నాయుడు. 5 అడుగులకు కాస్తున్నాము జగన్మోహన్ రెడ్డి. కాబట్టి ప్రజలు 151 సీట్లలో ఉన్నటువంటి మీరు మధ్యలో 5 తీసి 11 ఇచ్చారు. ఈ కాస్తున్నాము పవర్గా ఉండడానికి వీల్లేదు. ఈ కాస్తున్నాముకి తన మన భేదం లేదు. ఎవరు పడితే వాళ్ళు కాపేస్తుందని తాసుకోవాలని రాజకీయాల్లోంచి తరిమపట్టడానికి మీకు ఆ నెంబర్ ఇచ్చారు. చంద్రబాబు నాయుడు గారు అంటే 6 అడుగుల నిలువు నిజాయితీ గల నిలువుతత్వం. కాబట్టి ఈ తండ్రి వైఎస్ రాజశేఖర రెడ్డి కానీ నువ్వు కానీ ఆయన మీద ఎన్ని ఇంక్వైరీలు చేసినా ఇంకే ఎన్ని కేసులు పెడదామని చూసినా సరే ఆయన ఎక్కడ ఎప్పుడు కూడా తప్పు చేయలేదు. కాబట్టి ఆయన మీరేం చేయలేదు పెట్టారు దేనిలో? ఎందుకంటే ఆయన మీద ఎలాంటి ఆధారాలు లేకుండా మీ పవర్ను ఉపయోగించి లోపల పెట్టాం. ఆ లోపల పెట్టేందుకే కదా 99 దేశాలలో ఆయనకి నిర్వాచనం పడిగారు. నువ్వు చేసిన పిచ్చి పనికి ప్రజలు లేకపోతున్నా చంద్రబాబు నాయుడు గారు పక్కన వచ్చారు. కాబట్టి ఈ పేరున్నాను ఈ కోరు ముఖ్యమంత్రి ఇలా కూడా తెలుసుకోవాల్సినటువంటి విషయం ఉంది. ఇకపోతే గురువాడ అమర్నాథ్, గురువాడ అమర్నాథ్ ఏమంటాడంటే బాబు అమర్నాథ్ కానీ పొద్దున్న సాక్షి పేపర్ చూసుకో సార్. సాక్షి పేపర్లో విశాఖ స్టీల్ ప్లాంట్ అమ్మేయడానికి కేంద్ర మంత్రి వచ్చాడు అన్నారు. సాక్షి పేపర్లో సాయంత్రానికి విశాఖ స్టీల్ ప్లాంట్ అమ్మేదే లేదని కుమారస్వామి గారు ప్రకటన చేశారు. అంటే మీరు ఏ మట్టిలో ఉన్నారు? సాక్షి మట్టిలో ఉన్నారు. సాక్షి పేపర్లో రాసేది అబద్ధాలని ప్రతి ఒక్కరికి తెలుసు. ఇంకెన్నాళ్ళు మాయ చేస్తారు, ఇంకెన్ని మోసం చేస్తారు. మీరు మాట్లాడే విధానం ఏంటి? నిన్న 4 రోజులు నిన్నటికి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యి సూపర్ సిక్స్ అన్నారు. సూపర్ సిక్స్లో ఒక పథకం అమలు చేశారు. ఇంకా 5 పథకాలు ఉన్నాయి. 5 పథకాలు కూడా అమలు చేస్తారు. ఇంక మీరు సోషల్ మీడియాలో తప్పుడు వార్తలు రాయిస్తున్నారు. అప్పుడే చంద్రబాబు నాయుడు గారు నిజాయితీగా ఉన్నారు. ఈ సూపర్ సిక్స్ పథకాలని ఇక్కడ అమలు చేయాలనే తపంతో కేంద్రానికి వెళ్ళి గడప గడప ఎక్కి కేంద్ర మంత్రుల్ని ఈ రాష్ట్రానికి ఏం కావాలో ప్రధానమంత్రితో సహా అందరినీ అభ్యర్థించి వచ్చి మీడియా సమావేశాలు పెట్టి శ్వేతపత్రాలు రిలీజ్ చేస్తుంటే శ్వేతపత్రాల మీద కూడా మీరు మాట్లాడతారా? జగన్మోహన్ రెడ్డి పేరొచ్చిన శ్వేతపత్రం రిలీజ్ చేశాడా? లేదా లైవ్లో అధికారులతో మాట్లాడుతున్నట్టు ఎప్పుడైనా మాట్లాడాడా? నిజాయితీ గల నాయకుడు కాబట్టి లైవ్ పెట్టాడు, లైవ్లో మాట్లాడాడు. రాష్ట్రానికి ఏం చేయాలో చెప్తున్నాడు. కనీసం మీ దగ్గర రికార్డింగ్ అని ఉందా? ఈ రాష్ట్రం కోసం, ఈ రాష్ట్రం భవిష్యత్తు కోసం మాట్లాడినటువంటి రికార్డు ఏమైనా ఉందా మీ దగ్గర? బుగ్గన రాజేంద్ర ప్రసాద్ ఎక్కిన 3 నెలలకు ఒకసారి అన్నాడు. కియా వైఎస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు
ఆయన లేఖ రాశాడు, కియా ఇప్పుడు వచ్చిందని అబద్ధాలు ఆడడానికి కూడా అర్థం పడుతున్నాడు.